బాలబాలికల యొక్క సృజనాత్మకతను పెంపొందించేటి కార్యక్రమంలో భాగస్వామిగా ఉంటూ డాక్టర్ దేశెట్టి శ్రీనివాసరావు గారి సహవాసంతో సంయుక్తంగా నడిచేటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ దేన్ని హీనంగా చూడకు అన్ని కవితామయమే నోయ్ అన్నాడు శ్రీ శ్రీగా పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు కవితా వస్తువుగా దేన్ని తీసుకున్నా హాస్యం పండాలి ఆనందం నిండాలి అందరికీ పంచాలి జ్ఞాపకం వచ్చినప్పుడు అలా నవ్వుకోవాలి హాస్య బ్రహ్మ జంధ్యాల నవ్వడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు పచ్చిమిర్చి బజ్జీలు వేసే తోపుడు బండి దగ్గర జనం తోసుకుంటూ ముందు చట్రం మీద తీసిన ముందు వాయి బజ్జీలు నాకు ముందంటే నాకు ముందని నేనే ముందు వచ్చానని వాదులు ఆడుకుంటారు నోట నీరు ఊరుతూ ఉంటే బజ్జీలు ఆకులో వేసి ఇచ్చిందాక ఆత్రుత పడిపోతూ ఎదురు చూస్తూ ఉంటారు కళ్ళ నీరు కారుకుంటూ ముక్కు తుడుచుకుంటూ మిర్చి బజ్జీలు తినే విధానం ఎలా ఉంటుందో ఆలకించండి బజ్జీల బండి దగ్గరకు ఉత్సాహంగా పరుగులు ఎత్తండి వినండి తినండి కానీ ఒక్క షరతు పెడుతున్నాను సుమా కరోనా ఖతమయ్యేదాకా మాత్రం ఆత్రం చెందక మీ నోటికి రసనకి బుద్ధి చెప్పి ఆత్రం కట్టిపెట్టి అందాక చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కలం నుండి జాలువారిన పచ్చిమిర్చి బజ్జీ పద్యాలు విని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇక ఆలస్యం ఎందుకు నేను అందుకుంటాను మీరు ఇందులో పాల్గొండి అందరికీ పంచండి నవ్వండి నవ్వించండి పొడుగుపాటి పచ్చిమిర్చి పొడుగుపాటి పచ్చిమిర్చి పొట్ట చీల్చి ముందుగా విడిగా వాము నూరి కూరి విరతి లేక నింపియున్ తడిని చేసి శనగ పిండి తక్షణము కల్పియున్ వడిషరావ మందు వేయ వాంచ తీర్చు ఖాద్యమై పచ్చిమిరపకాయ బజ్జి పంట నొక్కి తిన్నచో పచ్చిమిరపకాయ బజ్జి పంట నొక్కి తిన్నచో చచ్చుబడ్డ నాలుకైన చర్రు చుర్రు వంచనన్ చచ్చువడ్డ నాలుకైన చర్రు చుర్రు వంచనన్ వెచ్చనైన నీరు వచ్చి వెంట కంట జారగన్ ముచ్చటౌను నోటికెల్ల మూతి ఎర్రబారగన్ వానజల్లులందు నిన్ను వానజల్లులందు నిన్ను వాంఛతీర తిన్నచో వానజల్లులందు నిన్ను వాంఛతీర తిన్నచో మేనుకెల్ల వేడి పుట్టి మీరి మదన కేళిలో తానమాడి పాడి కూడి తలువు నెల్ల మరువగా కానరాదు కాలమెల్ల కరిగిపోవు మెల్లగా పండితాళి నిన్ను చూచి పండితాళి నిన్ను చూచి పరువు గిరువు మరచియున్ వండుచున్న చోట నిలచి పదికి మించి లాగుచున్ మెండు రెండు వేయుడనుచు మితము మీరి కోరుచున్ దండిగాను మెచ్చి నీకు ధనము నిచ్చిపోవరే జలము నోట నూర చేసి జలము నూట నూర చేసి జాగు కోర్వలేకయున్ పలుచనైన వాని పగిది పలికి ముందు నాకను విలువ మరచిపోవునట్లు వీధికెక్కజేయగా నిలువబెట్టు గొప్ప నీది నేడు నాడు ఎన్నడు కారు పార్కు చేసి వచ్చు కారు పార్కు చేసి వచ్చు గనులు నీకు ముందటం బారు తీరి నిల్చునట్టి భాగ్యమెవరి కబ్బునే చేరి కొల్చినావో ఏమో శివుని గూర్చి ఎన్నడో దారిపోవు వారలెల్ల దాసులైది నేటికి
పేదధనిక వర్గమైన విజ్ఞులైన వారలన్ సాధులైన సంతులైన సన్నుతాంగులేనియున్ పేదధనిక వర్గమైన విజ్ఞులైన వారలన్ సాధులైన సంతులైన సన్నుతాంగులేనియున్ వేదమంత నేర్చినట్టి వేదవిదులనందరన్ వేదమంత నేర్చినట్టి వేదవిదులనందరన్ నీదు ముందు నిల్పుకొనుట నీకు భావ్యమౌనటే శరణు బట్టి మంట బెట్టి జీర్ణశక్తి సర్వమున్ తరుగజేసి పాడు చేసి తగ్గనట్టి రోగిగా నిరతముంచి మంచి లేక నిన్ను కూల్చుదాని త్వరితగతిని మానుమోయి వాస్తవము చెప్పి కడుపు మంట వెంట తగిలి కాల్చివేయకుండగన్ సుడులు ద్రిప్పు కడుపు నొప్పి చుట్టుముట్టకుండగన్ పిడుగు వంటి శక్తి పోయి పీనుగవ్వకుండగన్ విడువు మోయి మిరప బజ్జి విస్మరించి పొమ్మురా. సభాసదులందరూ దీనిని ఆస్వాదించి విని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు.